ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ముఖ సౌందర్యం కోసం అటు ఆడవారు మగవారు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎవరు ఏది చెప్తే అదంతా చేయాలనిపిస్తుంది కానీ సైంటిఫిక్గా చాలా వరకు ప్రూవ్ కానివే మనకి మార్కెట్లో ఎక్కువగా చాలామంది అందిస్తున్నవి మరి సైంటిఫిక్గా ఫేస్కి సంబంధించి స్కిన్కి సంబంధించి బ్యూటీని పెంచుకోవటానికి ఏమన్నా ప్రూవ్ ఉన్నాయా ఉన్నాయని వెరిఫై చేసినప్పుడు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ న్యూఢిల్లీ వారు స్పెషల్గా రైస్ ఫేస్ ప్యాక్ మీద పరిశోధన చేశారనమాట అంటే బియ్యంతో చేసే ఫేస్ ప్యాక్ల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయని వాళ్ళు ఏ ఏ విషయాల మీద సైంటిఫిక్ స్టడీ చేసి ఎలా వాడుకోవాలని ఇచ్చారు అంటే స్కిన్ టోన్ పెరగటానికి యాక్ని పింపుల్స్ లాంటివి తగ్గటానికి డ్రై స్కిన్ తొలగించుకోవటానికి ఆయిలీ స్కిన్ రిమూవ్ చేసుకోవటానికి స్కిన్ స్క్రబ్బింగ్కి ఇలాంటి ఐదు వాటి మీద రైస్ ప్యాక్స్ తయారు చేసుకోగలిగితే చాలా చక్కటి ఫలితాలు వస్తున్నాయని నిరూపించడం జరిగింది మరి ఎలా తయారు చేసుకోవాలన్నారు ఎలా అప్లై చేయాలన్నారు ఏ ఏ లాభానికి ఏ రకంగా కాంబినేషన్ కలిపి అప్లై చేసుకోవచ్చో నేను ఇప్పుడు ఐదు రకాల బెనిఫిట్స్ చెప్పాను కదా వాళ్ళు ఇచ్చినవి ఈ ఐదుటిని ఒక్కొక్క దాన్ని విడమర్చి అందిస్తాను ముందుగా అసలు రైస్ ప్యాక్ అసలు ఎట్లా తయారు చేయాలి అటు తెల్లటి బియ్యాన్ని కానీ అటు ముడి బియ్యాన్ని కానీ పన్నెండు గంటలు నానపెట్టేసి దాన్ని మి నీళ్లు కలిపేసి మిక్సీ వేయాలి ఆ మిక్సీ అవగా వచ్చిన పేస్ట్ని వడకట్టేసి ఆ వచ్చిన లిక్విడ్ని తీసుకోవాలి పాలలాగా వస్తుంది కదా ఆ పిండిని ఫిల్టర్ చేసేసినప్పుడు ఆ లిక్విడ్ దాన్ని పొయ్యి మీద పెట్టేసి గెంజి మరిగించినట్టుగా మరిగించాలి థిక్గా అయ్యే వరకు మరిగించాలి ఇలా తయారు చేసుకున్న రైస్ థిక్ పేస్ట్ని మనం ఇంట్లో ఉంచుకుని వాడుకుంటే మంచిది ఈ రైస్ పేస్ట్లో ఉన్న పేరా బెంజోయిక్ యాసిడ్ అనేది స్కిన్ సెల్స్లో ఉండే వేస్ట్ని రిమూవ్ చేయటానికి బాగా పనికొస్తున్నదట స్కిన్ సెల్స్ గ్రోత్ని కూడా స్టిమ్యులేట్ చేయటానికి బ్రహ్మాండంగా పనికొస్తున్నది అన్నారు ఈ రైస్ పేస్ట్లో ఉండే ఫైటిక్ యాసిడ్ అనేది బ్యాక్టీరియాని చంపటానికి అట్లాగే యాక్నీని తొలగించటానికి చాలా బాగా ఉపయోగపడుతున్నది అన్నారు అట్లాగే ఇందులో ఉండే పేరా బెంజోయిక్ యాసిడ్ అనేది అల్ట్రా వయలెట్ రేసెస్ మన స్కిన్ని డ్యామేజ్ చేస్తుంటాయి కదా ఆ డ్యామేజ్ని ఎదుర్కోవటానికి డ్యామేజ్ జరగకుండా కాపాడటానికి కూడా చాలా బాగా ఇది అట ఈ రైస్ పేస్ట్ని తిక్కగా గెంజులాగా చేసుకున్న దాన్ని ఏ ఏ కాంబినేషన్కి ఏ ఏ రకంగా వాడాలి అనేది వరుసనే చెప్పుకుందాం డ్రై స్కిన్తో చాలామంది ఇబ్బంది పడుతుంటారు కదా ఆ డ్రై స్కిన్ తగ్గించుకోవటానికి టూ స్పూన్స్ రైస్ పేస్ట్ వన్ స్పూన్ అలోవేరా వన్ స్పూన్ మిల్క్ వన్ స్పూన్ హనీ ఈ నాలుగుటిని కలిపేసేసి అప్లై చేసుకుంటే డ్రై స్కిన్కి తగ్గించటానికి చాలా మంచిదని ఇవ్వటం జరిగింది అది ఫేస్కైనా మెడ చేతుల భాగాలు ఎండ తగిలే భాగాలల్లో మీరు అప్లై చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉంచేసి కడిగేసుకుంటే డ్రై స్కిన్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక రెండవది ఆయిలీ స్కిన్ తగ్గించటానికి ఏ రకంగా అప్లై చేయాలన్నారంటే టూ స్పూన్స్ రైస్ పేస్ట్ వన్ స్పూన్ రోజు వాటర్ వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ శాండల్వుడ్ పౌడర్ ఈ నాలుగుటిని కాంబినేషన్ కలిపేసి దీన్ని అప్లై చేస్తే మనకి ఆయిలీ స్కిన్ తగ్గుతుంది అంటే మనకి ఎక్కడైతే జిడ్డు బాగా కారుతూ చరమో అట్లా ఇబ్బంది పెడుతూ ఉంటుందో ఆయిలీ స్కిన్ తగ్గడానికి ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ అని సైంటిఫిక్గా వాళ్ళు ప్రూవ్ చేసి ఈ కాంబినేషన్ కూడా కరెక్ట్గా అట్లా ఇచ్చారు కాబట్టి మీరు ఇక ఆలోచించకుండా అప్లై చేసుకోవచ్చు చక్కటి ఫలితాన్ని కూడా పొందొచ్చు ఇక మూడవ ఫలితం అయితే యాక్ని తగ్గటానికి టూ స్పూన్స్ రైస్ పేస్ట్ వన్ స్పూన్ ఆముదం ఆయిల్ వన్ స్పూన్ రోజు వాటర్ ఈ మూడు కాంబినేషన్ యాక్ని తగ్గించటానికి బాగా రిజల్ట్నివ్వటానికి మంచిగా ఉంది కాంబినేషన్ అని వాళ్ళు ఇచ్చారనమాట ఇక నాలుగవది స్క్రబ్బింగ్కి టూ స్పూన్స్ రైస్ పేస్ట్ వన్ స్పూన్ వాల్నట్ పౌడర్ వన్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి ఈ మూడుటిని కలిపేసి చక్కగా స్క్రబ్ చేసుకుంటే డెడ్ సెల్ లేయర్ బాగా రిమూవ్ అవుతుంది స్కిన్ ట్యాన్ కూడా బాగా తగ్గుతుంది అనమాట స్క్రబ్బింగ్లో అనేక లేయర్స్ డెడ్ సెల్ లేయర్ అక్కడ ఉండిపోయి మనకి స్కిన్ గ్లో తగ్గిపోతుంది ఆ డెడ్ స్కెల్ లేయర్ని రిమూవ్ చేయటానికి స్కిన్ స్క్రబ్బింగ్కి మురికంతా పోవటానికి చాలా బాగా ఉపయోగపడే బెస్ట్ టెక్నిక్ ఈ స్క్రబ్బింగ్కి ఈ కాంబినేషన్ మూడు రూపంలో కలిపి వాడితే మంచిది అనమాట ఐదవది చివరిగా స్కిన్ టోన్ పెంచడానికి టూ స్పూన్స్ రైస్ పేస్ట్ వన్ స్పూన్ మిల్క్ వన్ స్పూన్ హనీ ఈ మూడిటి కాంబినేషన్ కనుక అప్లై చేస్తే స్కిన్ టోన్ బాగా పెరుగుతుంది ఈవెన్ టోన్ రావటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనేది ఇచ్చిన పరిశోధన అనమాట అలాగే హనీ మిల్క్ రైస్ పేస్ట్ ఈ మూడుటి కాంబినేషన్ వల్ల స్కిన్ బ్రైట్నెస్ కూడా పెరుగుతుందని వాళ్ళు క్లియర్గా ఇచ్చారు పరిశోధనలో అంటే ఇప్పుడు మీ అందరికీ ఇప్పుడు ఐదు రకాల స్కిన్కి బెనిఫిట్ని వచ్చే ప్యాక్స్ మనం చెప్పడం జరిగింది అందరూ కోరుకునేది స్కిన్కి ఐదే కాబట్టి ఐదుటికి ఈ రైస్ పేస్ట్ అనేది ఈ కాంబినేషన్లో దీంతో కలిపితే ఎట్లా వాడితే బాగుంటుందని వాళ్ళు చక్కటి పరిశోధన చేసి అందించినందువల్ల మనం సైడ్ ఎఫెక్ట్ లేని న్యాచురల్ సొల్యూషన్స్ కాబట్టి ప్రయత్నం చేస్తే మీరు ఆశించిన ఫలితాలు స్కిన్లో మీరు పొందగలుగుతారని అనిపిస్తూ ఉంది కాబట్టి చక్కగా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ నమస్కారం